త్వరలో జరిగింది కదండి. తెలుగుదేశం వాళ్ళందరూ పీసీలు పెడుతున్నారు కదా, వాళ్ళు తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేయరు, చేసేవాళ్ళని చేయనివ్వరు. సార్ అయితే బాగా మాట్లాడతారండి, అడ్డుకోవడం అనేది చాలా తప్పండి. వచ్చే ఎన్నికల్లో 23 సీట్లు కూడా రావు. వాళ్ళు చేసుకునే ప్రతిదానికి కూడా జనాల దగ్గర ఉన్న కొద్ది గొప్ప మంచి అభిప్రాయం కూడా కోల్పోతారండి. ఎవరికి ఇచ్చారండి? ఎవరికి ఇవ్వలేదు. మా పోరంకి వరకు చూసుకున్నా మాకే చాలా ఇబ్బందికరమైన పరిస్థితి తెచ్చారు. మా పోరంకి బోడో ప్రసాద్ ఎమ్మెల్యే గారు ఉన్నారు. మాకు ఇళ్ల స్థలాలు అటు పునాదిపాడులో ఇచ్చారు. ఇప్పుడు దాకా సరైన పట్టాలు రిజిస్ట్రేషన్ అని ఏమీ చేయలేదు. ఇప్పుడు దాకా చాలా ఇబ్బంది పెడుతున్నారు. తెలుగుదేశం పార్టీ వల్ల అమాయకమైన ప్రజలందరూ చాలా మోసపోయారండి. చాలా ఇబ్బందికరమైన పరిస్థితి వచ్చింది. జగన్ పరిపాలన అనేది చాలా బాగుంది. ప్లస్ ఏంటంటే తెలుగుదేశం నాయకులు మంచి అనేది ఎవరు ఏ పార్టీలో ఉన్నా మంచి జరిగితే ఎవరన్నా కానీ సహకరించాలి అని వీళ్ళు మాత్రం సహకరించట్లేదు. మంచి చేసేవాళ్ళని ఏదో రకంగా ఇబ్బంది పెట్టే ఆలోచనలు చేస్తున్నారు అన్నమాట వాళ్ళు. ఈ పని చాలా బాగుందండి. నిరుపేదలకి ఈ కరోనా టైంలో రేషన్ డిపోల్లో రైస్ ఇవ్వటం కానీ, చదువుకున్న పిల్లలకి 15,000 ఫీజు రిజర్వ్మెంటు, కాలేజీ ఇంజనీరింగు డాక్టర్ చదివే వాళ్ళకి, ప్రతి నిరుపేదలకు కూడా ఈ ప్రభుత్వం ఇచ్చినంత అవకాశం తెలుగుదేశం ప్రభుత్వం ఎప్పుడు ఇవ్వలేదండి. ఎందుకు చేయలేదు? ప్రతిదీ కూడా ఇంటి దగ్గరే ప్రతి సదుపాయాలు వచ్చినాయి కదా. శానిటైజర్ కాడి నుంచి మాస్కులు కాడి నుంచి ప్రతిదీ అంగన్వాడీ స్కూల్లో కానీ లేదా గవర్నమెంట్ స్కూల్లో కానీ పింఛన్గా కానీ ఏ విషయంలోనా కానీ చాలా బాగా చేశారు. మంచి చేస్తే ఎవరికి జనాలకు పనికిరాదండి. ఏ ఎలక్షన్లు పెట్టినా కానీ వైఎస్ఆర్ జగన్కి ఈనాడు కాదు ఆనాడు కాదు, ఏనాడైనా సరే ఇందిరాగాంధీ గారంత చక్కగా చేస్తున్నారు. ఏ విషయంలోనా కానీ పొరపాటు అనేది ఉన్నవాళ్ళు ఇంకా మరింత ఉన్నవాళ్ళు అయ్యారు కానీ తెలుగుదేశం ప్రభుత్వంలో నిరుపేదలను మాత్రం ఎవరు ఏనాడు కూడా పట్టించుకోలేదండి. వైఎస్ఆర్ జగన్ గారు వచ్చిన కాడి నుంచి 3 పూటలు చక్కగా పిల్ల పాపలతో భోజనం చేసి చక్కగా హ్యాపీగా ఉంటున్నారు. పరిపాలన ఏముందండి? అసలు ఆర్టీ ఆఫీసులు ఏం సరిగా పనులు చేస్తలేదు, తిప్పుతున్నారు. ఇప్పుడు 3 నెలల నుంచి లైసెన్స్ రెన్యూ చేయలే. ఇది అంతకంటే ఏముంది? ఇస్తలేదు కదా. స్థలాలు అంటున్నారు ఇస్తలేదు. ఇస్తాం ఇస్తామంటున్నారు, ఇబ్బందులు బాగా ఎవరు ఎందుకనంటే ఇదిగో నవంబర్ అంటారు, అయితే డిసెంబర్ అంటున్నారు. లేదు బాగోలే పరిపాలన ఉన్నాయండి. కట్టారండి. బోడో ప్రసాద్ గారు ఎమ్మెల్యే అటు పునాది పడ అటు కట్టించారు, బాగానే చేశారు. టీడీపీ వీళ్ళు ఎవరు పట్టించుకుంటా పెడితే మంచిదే. మళ్ళీ ఓటింగ్ జరుగుతుంది కదా, గెలుతారు కదా, మళ్ళీ వాళ్ళకి పెచ్చింగ్ వస్తుంది కదా. దాని గురించి నేను చంద్రబాబు చెప్తాను. అందుకని ప్రభుత్వం బాగాలేదు కదా. ప్రభుత్వం బాగా ఇది లంచాలు బాగా ఎక్కువ అయిపోయి పనులు చేస్తలేదు, తిప్పుతున్నారు. ఓకే, ప్రభుత్వం అసలు ఏం బాగాలేదు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.